బీజేపీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోందని ఎమ్మెల్యే సుంకె రవి అన్నారు. బీజేపీ తీరుకు నిరసనగా టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కరీంనగర్ లో ఆందోళన చేపట్టారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూడడం దుర్మార్గమన్నారు. ఇక బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ ప్రభుత్వాన్ని నిన్న సాయంత్రం వేళ మోయినాబాద్ ఫామ్ హౌస్ లో పేలినటువంటి పొలిటికల్ బాంబు హీట్ ఎక్కించింది. మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక కరీంనగర్ సెంటర్లో చుప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో ధర్నా నిర్వహించినటువంటి నేపథ్యం అయితే కనిపించింది. చెప్పండి, నిన్న జరిగినటువంటి సంఘటన తెలంగాణ పచ్చాని తెలంగాణలో చిచ్చుపెట్టే ప్రయత్నం, దేశానికే ఆదర్శంగా నడుస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేయాలనేటువంటి ఒక కుటిల ప్రయత్నం జరిగింది. ఆ కుటి బీజేపీ ఆటలు సాగవు. ఓర్వలేక బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేసింది. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా వేరే రాష్ట్రాలల్లా చేసినట్టు తెలంగాణ రాష్ట్రంలో చేస్తే నడవదు అని మా ఎమ్మెల్యేలు నిరూపణ చేశారు. వాళ్ళ కుట్రలు కుతంత్రాలు ఇక్కడ సాగవు. మునుగోడు ఎలక్షన్లలో కూడా బ్రహ్మాండంగా భారీ మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ప్రజా సంక్షేమ పథకాల వైపే ప్రజలు ఉన్నారు. బ్రహ్మాండంగా కేసీఆర్ గారికి అక్కడ బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. అది చూసి ఓర్వలేక అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు అక్కడ ఏ విధంగా అయితే మహారాష్ట్రలో షిండేని పెట్టి ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేసి కూల్చి ఎట్లయితే చేశారో తెలంగాణలో కూడా అట్లాంటి ప్రయత్నం చేద్దామని చేశారు. వాళ్ళే ఓడిపోయారు. వాళ్ళే ప్రజల దగ్గర మరి తల ఏడబెట్టుకోవాలని అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నారు. కనుక ఇది కేసీఆర్ అడ్డ. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల కోసం సావు నోట్లో పోయి తెలంగాణ తెచ్చిండు. ఇలా దేశంలో ఆదర్శవంతమైన పరిపాలన జరుగుతుంది. కనుక ఈ పరిపాలన దేశంలో ఏడ వస్తుందో అని వాళ్ళు భయపడి వాళ్ళ లాగులు దడిసి ఇవాళ తెలంగాణలో అనేక రకాల కుట్రలు చేస్తారు. వాళ్ళ కుట్రలు పన్నాగాలు తెలంగాణ రాష్ట్రంలో నడవవు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా టచ్లో ఉన్నారని చెప్పి చెప్తున్నారు. అవన్నీ అబద్ధాలండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ పార్టీ వాళ్ళు ఇంకెవరికి కూడా వాళ్ళు లేరు. కానీ వాళ్ళు చేసేటువంటి కుట్రలు వేరే రాష్ట్రంలో చేసినట్టు చేస్తే నడుస్తుందని అనుకున్నారు. కానీ వాళ్ళ భంగపడ్డారు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఫామ్ హౌస్, టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే వాళ్ళు ఇదంతా కూడా కావాలి చేస్తున్నారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? అది 1000% తప్పు. వాస్తవం మహారాష్ట్రలో జరిగిన సంఘటన, వాస్తవం గోవాలో జరిగిన సంఘటన, వాస్తవం కర్ణాటకలో జరిగిన సంఘటన మనకు ఉదాహరణ. ఎందుకంటే అక్కడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆ ప్రభుత్వాన్ని కూల్చిండ్రు, వాళ్ళు వేరే ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. అట్లనే తెలంగాణలో కూడా చేద్దామని చెప్పి చేశారు. ఈ తెలంగాణలో వాళ్ళ ఆటలు సాగవు. ఏ విధంగా ఉండబోతారు బీజేపీ? డిపాజిట్ రాదు, మూడో స్థానంలో ఉంటుంది. రెండో స్థానంలో ఏర్పాటు కాంగ్రెస్ ఉంటుంది. కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు అంతా కూడా మరో షిండేలా వివరిస్తూ ఉన్నారు. ఏం చేసినప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీ మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పేసి ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు, శ్రేణులు, ఎమ్మెల్యేలు కూడా తమ యొక్క ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నాయి. 10 రోజుల ముందే ఇలాంటి పరిణామాలు ఉంటే ఆ సమయానికల్లా ఏ విధంగా జరగబోతూ ఉన్నాయి, గోడ దూకేటువంటి ఎమ్మెల్యే ఎవరు, ఎంతమందికి ఆఫర్లు వచ్చాయి, అవన్నీ కూడా బయటపడాలంటే మరికొద్ది సమయం అయితే వెయిట్ చేయాల్సినటువంటి అంశంగా ఆ పార్టీ చెందినటువంటి నాయకులే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ అజింతో కలిపి విజయభాస్కర్ రెడ్డి, టీ5 న్యూస్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా.